హాయ్ అండి, నేను ఇవాళ చేయబోయే వంటకం వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. చూడండి, నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 3 ఆనియన్స్ తీసుకున్నాను పెద్దవి. ఇలా ఒకసారి కలయబెట్టేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి కలపెట్టుకోవాలి. మళ్ళీ ఇలా కొంచెం రెడ్డీస్గా వచ్చినప్పుడు వచ్చేసి కరివేపాకండి. అల్లమెల్ల పేస్ట్ నేను ఇక్కడ వచ్చేసి 1½ స్పూన్ తీసుకున్నానండి. ఇలా పచ్చి వాసన పోయే వరకు అల్లమెల్లల పేస్ట్ కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ సాల్ట్. టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ధనియా పౌడర్ 1 స్పూన్ అండి వేసుకొని ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ లిడ్ పెట్టుకోవాలండి. మళ్ళీ లిడ్ తీసి
ఒకసారి కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతుంది కదండి. అప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ చిన్నగా చేసుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇక్కడ నేను నేను ఇక్కడ వచ్చేసి 5 eggs తీసుకొని పలగొట్టానండి. పలగొట్టినాక ఇందులో వేసుకొని ఇలా లిడ్ కవర్ చేసుకోవాలండి. కలపొద్దండి, మళ్ళీ లిడ్ తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా చూడండి, ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది కదా. అప్పుడు ఇలా మొత్తం తలియబెట్టద్దండి, ఇలా సపరేట్ చేయాలి. మధ్యలోకి వచ్చే వరకు ఉప్పు అవుతుంది. ఇలా చూడండి, చూసారా వచ్చేసింది ఆమ్లెట్ లాగా ఫ్రై. ఒకసారి కలుపుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి 2 minutes. ఇలా చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతుంది కదండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి. ఇలా చూడండి, రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రై. ఇలా చూడండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందని హెమ్మీ హెమ్మీ ఎగ్ ఫ్రై. మీరు గిట్టా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.